డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్. ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. కోవిడ్ కష్టకాలంలో ఆడవాళ్లకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. కేవలం 10వ తరగతి అర్హతతో ఉపాధిని కల్పిస్తోంది. జిల్లాల వారీగా అంగన్వాడీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు ప్రశ్న. మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కామెంట్ ద్వారా మాకు తెలుపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5905 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 4007 అంగన్వాడీ హెల్పర్లు, 1468 మెయిన్ అంగన్వాడీలలో వర్కర్ పోస్టులు, 430 మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను దశల వారీగా భర్తీ చేయనుంది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల ద్వారా ఈ భర్తీ ప్రక్రియ సాగుతోంది. ప్రధానంగా అంగన్వాడీలు, మినీ అంగన్వాడీల్లో వర్కర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పోస్టులను భర్తీ చేయగా మరికొన్ని చోట్ల నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్లలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. రాష్ట ప్రభుత్వం అంగన్వాడీలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి పటిష్ట చర్యలు చేపట్టారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో పోస్టుల భర్తీకి కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 2019 ఖాళీల ఆధారంగా జిల్లాలో 654 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా 3102 దరఖాస్తులందాయి. అభ్యర్థుల కనీస విద్యార్హతను 10వ తరగతిగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 10వ తరగతి చదివి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. మెయిన్ అంగన్వాడీల్లో వర్కర్లకు 11500, మినీ అంగన్వాడీల్లో వర్కర్లకు 7000 చొప్పున శాలరీ అందిస్తారు. హెల్పర్లకు కూడా 7000 రూపాయల చొప్పున వేతనాన్ని అందజేస్తారు. జిల్లాల వారీగా పోస్టుల భర్తీ జరుగుతుంది కాబట్టి దరఖాస్తుకు చివరి తేదీలు వేర్వేరుగా ఉంటాయి. అభ్యర్థులు తమ జిల్లా అధికారిక వెబ్సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా పోస్టుల భర్తీ జరిగేట్టు అధికారులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో మెయిన్ అంగన్వాడీల్లో 48770 వర్కర్లుండాలి. అయితే ప్రస్తుతం 47302 మంది మాత్రమే ఉన్నారు. దీంతో 1468 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. మెయిన్ అంగన్వాడీల్లో 48770 హెల్పర్లకు బదులుగా 44763 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 4007 మంది హెల్పర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. మినీ అంగన్వాడీల్లో 6837 మంది వర్కర్లు ఉండాలి. అయితే ప్రస్తుతం 6407 మంది మాత్రమే ఉన్నందున 430 పోస్టుల భర్తీ జరుగుతోంది. 1468 అంగన్వాడీ వర్కర్ల పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో మెయిన్ అంగన్వాడీ వర్కర్ల సంఖ్య 48770 అవుతుంది. అదేవిధంగా మెయిన్ అంగన్వాడీ సెంటర్లలో ప్రస్తుతం 44763 మంది హెల్పర్స్ ఉన్నారు. మరో 4007 మంది హెల్పర్స్ పోస్టులను భర్తీ చేస్తే వారి సంఖ్య 48770 కానుంది. ఇక మినీ అంగన్వాడీ సెంటర్లలో 430 మంది వర్కర్లను తీసుకుంటున్నారు. దీంతో వారి సంఖ్య 6837 కానుంది. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మార్చాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో అంగన్వాడీల్లో అన్ని సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే అంగన్వాడీల్లో ఖాళీలను గుర్తించి పారదర్శక పద్దతిలో పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఉండే మహిళలకు ఇది మంచి అవకాశం. ఉన్న చోటే ఉంటూ ఉద్యోగం చేసుకోవచ్చు. పెద్దగా చదువుకోకపోయినా మంచి జీతం ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.